హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి నాలుగవ లెసన్ జంతువులు ఏం తింటాయి అనే టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం సో నిత్యం మనం ఏంటి అంటే ఇంట్లో కుక్కల్ని పిల్లల్ని వాటిని చిన్న చిన్న పక్షుల్ని వాటిని పెంచుకుంటూ ఉంటాం కదా సో సపోజ్ ఒక కుక్కని కనుక తీసుకుంటే అది మనం మనతో ఆడడం కానీ మనం ఏవైనా బిస్కెట్లు అవి వేస్తే వాటిని తినడము అలాగే సో మనతో నిత్యం కూడా అది ఆడుతూ ఉంటూ ఉంటుంది అలాగే అది ఏదైనా బంతి అది విసిరినప్పుడు నోటితో పట్టుకొని రావడము సో ఆకులు అవి అయితే కేవలం వాసన చూసి వదిలేస్తూ ఉంటుంది ఏదైనా కర్ర ముక్కలు అవి అయితే సో వాటిని కూడా మళ్ళీ నోటితో పట్టుకొని వస్తుంది అలాగే కుక్కకి ఏమైనా అవి పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్ వా వాసన అనేది చూసి ఆ తర్వాత ఆ పాలని నాలికతో నాకుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా ఏంటంటే ఒక్కొక్క జంతువు ఆహారం తీసుకునే విధానం అనేది ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు మన చుట్టూ ఎన్నో జంతువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా అవి ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తాయి ఏంటి అనేది చూద్దాము ఇక్కడ చూస్తే బిట్ ఆరు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రీ కేంబ్రియన్ కాలంలో మొదటిగా జంతువులు ఉద్భవించాయి సో జంతువులు ఏ కాలంలో ఉద్భవించాయి ప్రీ కేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి ఎన్ని సంవత్సరాల క్రితము అంటే ఆరు వందల మిలియన్ సంవత్సరాల క్రితము ఉద్భవించాయట నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇక్కడ మనకి జంతువు పక్షి అవి ఏం తింటాయి అలాగే ఆహారాన్ని ఎలా వెతుకుతాయి అనేది ఇచ్చాడో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం సపోజ్ ఇక్కడ పిచ్చుక అనేది ఇచ్చాడు పిచ్చుక ఏం చేస్తుంది చిన్న చిన్న పురుగుల్ని గింజల్ని తింటుంది అయితే ఆహారాన్ని ఎలా వెతుకుతాయి కళ్ళతో చూసి అక్కడ ఆహారం ఉంటే దాన్ని ముక్కుతో ఏరుకొని తింటూ ఉంటుంది అయితే ఇక్కడ కుక్క కనుక చూసుకుంటే ఎముకలు రొట్టె ఇలాంటివన్నీ తింటూ ఉంటుంది అలాగే దేని ద్వారా వెతుకుతుంది ఆహారాన్ని ఇప్పుడు ఒక దగ్గర ఆహారం పెట్టాము అంటే వాసన చూసే కదా వెతుకుతుంది సో అలా వాసన చూడడం ద్వారా నెక్స్ట్ ఒక పిల్లిని తీసుకోండి పిల్లి ఏం చేస్తుంది పాలు మాంసము పాలు మాంసము అది కూడా ఏంటి అంటే స్పర్శ ద్వారా వాసన చూడడం ద్వారా ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటుందన్నమాట అలాగే మనకి పిల్ల తీసుకున్నాం కదా నెక్స్ట్ ఎలుక ఎలుక ఏం చేస్తుంది చిన్న చిన్న ధాన్యపు గింజలు జంతువులకి సంబంధించిన ఆహారము ఇలాంటివన్నీ కూడా ఎలుక తింటూ ఉంటుంది సో ఎలుక కూడా వాసన చూడడం ద్వారా ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది కాకి సపోజ్ తీసుకుంటే కాకి ఏంటి వృధాగా పారేసిన ఏమైనా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు చనిపోయిన జంతువులు వీటన్నింటినీ తింటుంది అదేంటి కాకి చూడడం ద్వారా ఆహారాన్ని వెతుకుతుంది అనమాట అలాగే గద్ద గద్ద కనుక చూసుకుంటే చనిపోయిన జంతువుల్ని గద్ద తింటుంది అలాగే ఆహారాన్ని చూడడం ద్వారా ఆవు కనుక చూసుకుంటే పచ్చగడ్డి ఎండుగడ్డి అలాంటివి తింటుంది ఆవు ఏంటి చూడడం ద్వారా వాసన చూడడం ద్వారా ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది నెక్స్ట్ చిలుక చిలుక ఏం చేస్తుంది చిన్న చిన్న పళ్ళు గింజలు అలాంటివన్నీ తింటుంది అది కూడా చూడడం ద్వారా అలాగే వాసన ద్వారా కూడా ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది నెక్స్ట్ మేక మేక ఏం చేస్తుంది ఆకులు అలాంటివన్నీ తింటూ ఉంటుంది అది కూడా చూడడం ద్వారా వాసన ద్వారా తింటూ ఉంటుంది అన్నమాట ఆహారం అనేది వెతుకుతూ ఉంటుంది ఇలా మనకి కొన్ని జంతువులు అనేవి ఏ విధంగా ఆహారం తీసుకుంటాయి అవి ఏవి ఆహారంగా తీసుకుంటాయి అనేది మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పెంగ్విన్ ఆస్ట్రిచ్ ఈము రేహ మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు సో పెంగ్విన్కి ఆస్ట్రిన్కి ఆస్ట్రిచ్కి ఈము రేహ వీటికి రెక్కలుంటాయి కానీ అవి పైకి ఎగరలేవు అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఆహార వర్గము ఉదాహరణలు సపోజ్ ఇక్కడ మొక్కల్ని మాత్రమే మొక్కల్ని మాత్రమే తినేవి అలాగే ఉదాహరణలు అలాగే జంతువులను మాత్రమే తినేవి రెండింటినీ తినేవి అని చెప్పించారు సపోజ్ ఇక్కడ మొక్కలను మాత్రమే తినేవేంటి ఆవు గేదె అలాగే మేక ఇలాంటివన్నీ వస్తాయి నెక్స్ట్ జంతువులను మాత్రమే తినేవి నక్క గ్రద్ద కాకి పిల్లి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి పులి ఇలాంటివి సింహం ఇవన్నీ కూడా రెండింటినీ తినే దాంట్లోకి మానవులు ఎలుగుబంటి ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ కనుక చూసుకుంటే ఆహారం కోసం కేవలం మొక్కలపైన ఆధారపడే జంతువుల్ని శాకాహారులని ఒకవేళ జంతువులు జంతువులపై ఆధారపడే జంతువుల్ని మాంసాహారులని మొక్కలు జంతువులు రెండింటిపై ఆధారపడే వాటిని ఉభయాహారులని అంటూ ఉంటారు అంటే ఆకాశ ఆహారం కోసం కేవలం మొక్కలపైన ఆధారపడితే శాకాహారులు అనమాట అలాగే మాంసం జంతువులపైన ఆధారపడితే మాంసాహారులు మొక్కలు జంతువులు రెండింటి పైన ఆధారపడితే ఉభయహారుల కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆహారం కోసం అన్వేషణ సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏవైనా సరే మనకి పరిసరాల్లో మొక్కలు జంతువులే మనకి ప్రధాన ఆహార వనరు అయితే జంతువులు కూడా ఆహారం కోసం ఈ వనరులపైన ఆధారపడతాయి జంతువులు కూడా ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటే కొన్ని మొక్కలని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అయితే ప్రతి జంతువు కూడా దాని యొక్క సొంత పద్ధతిలో సొంత శైలిలో అది ఆహారాన్ని వెతుక్కొని సేకరించి పట్టుకొని తింటూ ఉంటుంది అలా ఆహారం దొరికే ప్రదేశాల జాడ అనేది కనుక్కోవడం అంటే ఎక్కడైతే ఆహారం ఉన్నది అనే విషయాన్ని వాటి యొక్క స్పర్శ ద్వారా చూపు ద్వారా వాసన ద్వారా వినడం ద్వారా రుచి ద్వారా అవి ఫస్ట్ ఆహారం దొరికే ప్రదేశాల యొక్క జాడని కనుక్కుంటాయి అన్నమాట ఆ యొక్క ఆనవాళ్ళని కనుక్కోవడానికి వీలుగా వాటి యొక్క జ్ఞానేంద్రియాలు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొన్ని రకాల కోతులు మాంసాహారుల వల్ల ఇతర జంతువుల్ని తింటాయి నార్మల్గా కోతులు పండ్లు ఇలాంటివన్నీ తింటూ ఉంటాయి కదా కానీ ఇక్కడ కొన్ని మాంస జంతువులు కూడా తింటూ ఉంటాయట నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇలా మనం ఆహార సేకరణ గురించి చెప్పుకుంటున్నాం కదా సో ఇప్పుడు సపోజ్ కుక్కలు ఉన్నాయనుకోండి వాసనతో గద్దలు చూడడంతో గబ్బిలాలు వినడం ద్వారా సరీసృపాలు రుచి వాసన ద్వారా ఆహారాన్ని గుర్తిస్తూ ఉంటాయి ఇలా ఒక్కొక్క జంతువు కూడా దాని యొక్క సొంత శైలిలో ఆహారాన్ని గుర్తిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చారు చూడండి కొలం దగ్గరికి వెళ్తే కనుక నీటిపైన ఇదే కీటకాలు అనేవి ఉంటాయి సో వాటిని పాండ్స్ క్యాటర్స్ అని అంటూ ఉంటారు అయితే ఇది నీట అంటే నీటిలో ఏదైనా కీటకం పడింది అనుకోండి దాన్ని పట్టుకోవడానికి అవి కొలంలో ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు కూడా వేగంగా నీటిపైన కదులుతూ వెళ్తూ ఉంటాయట ఈ పాండ్స్ క్యాటర్స్ అనేవి నీటి ఉపరితలం పైన ఏదైతే కీటకం పడుతుందో సో ఆ పడిన అలలు ఉంటాయి కదా అంటే ఏదైనా పడి నీటిలో పడితే మనకి అలల రూపంలో వస్తాయి కదా ఆ అలలుని గుర్తించి వాటికి అనుగుణంగా అవతల ఒడ్లో ఆ ఏర్పడిన అలల్ని గుర్తించి దూరాన్ని లెక్కించి అప్పుడు ఆ కీటకాన్ని పట్టుకోవడానికి వెళ్తుందట సో అలా చేసేవేంటి పాండ్స్ క్యాటర్స్ అనమాట మనకి ఏదైనా నీటిలో కీటకం పడినప్పుడు ఆ పడిన అలల దూరాన్ని బట్టి అది దాన్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ ఆహార సేకరణ ఆహార సేకరణ అనేది జంతువుల్లో ఎలా ఉంటుంది ఒకటి వెతకడం అనేది మనం చెప్పుకున్నాం సో వెతకడం ఒక ఎత్తు అయితే దాన్ని పట్టుకోవడం అనేది ఇంకొక ఎత్తు సో అన్ని ఆహారం అనేది కూడా మనకు అందుబాటులో ఉండదు కదా కొన్ని మనం వెతుక్కొని పట్టుకొని దాన్ని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది అలా జంతువులు అనేవి ఇతర జంతువుల్ని ఆహారంగా తీసుకునేటప్పుడు అది ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది అలా వాటిని ఆహార సేకరణలో భాగంగా నోటి భాగాలు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటాయి సపోజ్ ఇక్కడ ఆవు గడ్డి తింటుంది అనుకోండి నోటిని ఉపయోగించుకుంటుంది కప్ప అనేది నాలుగును ఉపయోగించుకుంటుంది ఉడక అనేది ఉడత అనేది నోటిని ఉపయోగించుకుంటుంది ఇక్కడ సింహం అనేది దాని యొక్క కూరల్ని అలాగే కాళ్ళని ఉపయోగించుకొని ఆహారం అనేది సేకరిస్తుంది ఇలా ఒక్కొక్క జంతువు కూడా ఆహార సేకరణలో వివిధ శరీర భాగాలను ఉపయోగించుకుంటూ ఉంటాయి అయితే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే జంతువుల్ని ఆరు ప్రాథమిక వర్ సమూహాలుగా వర్గీకరిస్తారు అకశేరుకాలు చేపలు ఉభయాచారాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇలా మనకి జంతువుల్ని ఆరు రకాలుగా వర్గీకరించారనమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇక్కడ పట్టిక అనేది ఇచ్చాడు జంతువు ఆహార సేకరణలో ఉపయోగించే శరీర భాగం అని చెప్పి ఇచ్చారు ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ కోడి గురించి కనుక చూసుకుంటే కోడి ఆహారాన్ని సేకరణలో ముక్కును ఉపయోగిస్తుంది కాళ్ళను కూడా ఉపయోగిస్తుంది అంటే కాళ్ళుతో దువ్వుతూ ఉంటుంది నేలని దువ్వుతూ ఉంటుంది సో ఏదైనా ఆహారం అనేది ఉన్నప్పుడు ముక్కుతో దాన్ని తీసుకుంటూ ఉంటుంది ఆవు కనుక చూసుకుంటే నాలుక దవళ్ళు నోరు అన్నింటినీ ఉపయోగిస్తుంది కుక్క కనుక చూసుకుంటే నాలుక అలాగే దానికి ఉండే పదునైన పళ్ళు దంతాలు అలాగే కాళ్ళు గోళ్ళు వీటన్నింటితో కూడా కుక్క ఆహార సేకరణ అనేది చేస్తుంది కనుక చూసుకుంటే దాని యొక్క నాలుక నోటుతో ఆహారాన్ని సేకరిస్తూ ఉంటుంది పాము కనుక చూసుకుంటే పాము కూడా నాలుక నోటుతో ఆహారాన్ని తీసుకుంటుంది బల్లి కూడా అంతే సేమ్ నాలుక నోటి నోటిని ఉపయోగిస్తూ ఉంటుంది గద్ద కనుక చూసుకుంటే దాని యొక్క వంకర ముక్కు అలాగే దాని కాళ్ళకుండే గోర్లను ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట దాని యొక్క ముక్కు అనేది మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడే పడే విధంగా వంకర తిరిగి ఉంటుంది ఒక కుక్కేంలాగా ఉంటుంది సింహం కనుక చూసుకుంటే కాళ్ళు గోర్లు నోరుని ఉపయోగిస్తూ ఉంటుంది మానవుడు ఏంటి చేతులు నోరు పళ్ళు నాలుక వాటిని ఉపయోగించుకొని ఆహారాన్ని తీసుకుంటాడు హమ్మింగ్ బర్డ్ కనుక చూసుకుంటే దానికి ఒక పొడవైన సన్నని ముక్కు అనేది ఉంటుంది సో దాన్ని ఉపయోగించి నోరుతో ఆహారం అనేది సేకరిస్తూ ఉంటుంది ఇలా వివిధ జంతువులకి అవి ఆహారాన్ని సేకరించి తీసుకోవడంలో భాగంగా విరి వివిధ శరీర భాగాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కుక్కలు కనుక చూసుకుంటే అయితే ఇక్కడ ఒకే జంతువు అనేది ఒకే శరీర భాగాన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కుక్క అనేది ఉన్నదనుకోండి అది నాలుకని తాగడానికి వాటికి నాకడానికి అది ఉపయోగిస్తే ఏం చేస్తుంది పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది సో దీన్ని బట్టి ఏంటి ఒకే వస్తు అంటే ఒకే శరీర భాగం అనేది వివిధ జంతువులు వివిధ రకాలుగా ఉపయోగించుకుంటాయి అయితే ఇక్కడ ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు ఐదు వేల నాలుగు వందల క్షీరద జాతులు అనేవి ఉన్నాయి సో భూమి మీద ఉన్న జంతువుల్లో మొత్తం ఐదు వేల నాలుగు వందల క్షీరద జాతులు అనేవి ఉన్నాయట నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకని ఉపయోగిస్తున్నాయని చెప్తున్నారు అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నదే వివిధ భాగాలను ఉపయోగిస్తున్నాయని చెప్పుకున్నాం కదా అలా కప్ప అనేది నాలుకని పట్టుకోవడానికి ఉపయోగిస్తే కోడి అనేది ఆహారాన్ని తీసుకోవడానికి అంటే కీటకాలని వాటిని పట్టుకోవడానికి కోళ్ళు ముక్కుని ఉపయోగిస్తున్నాయి ఇలా మనకి సపోజ్ ఒక పక్షులు ఒకే వర్గానికి చెందిన జంతువుల్లో కూడా ఒకే భాగం అనేది వేరువేరుగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొన్ని రకాల పక్షుల ముక్కులు అనేవి ఇచ్చాడు అవి ఎందుకు ఆ విధంగా ఉన్నాయి సో అన్ని పక్షులు ఒకటే కదా పక్షులు పక్షుల యొక్క ముక్కులు అనేవి ఎందుకు ఆ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ ఒక జంతువు తినే ఆహారం అనేది దాన్ని సేకరించే విధానమే వాటి యొక్క ఆహార అలవాటుగా మారుతుంది అని అంటున్నారంటే ఇప్పుడు ఒక జంతువు ఏదైనా ఆహారం తింటుంది కదా సో దాన్ని ఏ విధంగా సేకరిస్తుంది ఏంటి అనే ఆ విధానాన్ని దాని యొక్క ఆహారపు అలవాటుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కొన్ని పక్షుల యొక్క ముక్కులు ఇచ్చారు కదా ఇవి ఎందుకు ఈ విధంగా అమరి ఉన్నాయంటే అవి ఆహారం తీసుకోవడానికి తగ్గట్టుగా ఆ యొక్క విధానానికి అనువుగా వాటి యొక్క ముక్కుల నిర్మాణాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు గద్ద కనుక చూసుకుంటే రద్దలో కుక్కెంలాగా ఈ యొక్క వంకర తిరిగిన ముక్కు అనేది చూసుకుంటే మాంసాన్ని చీల్చడానికి వాటికి చీల్చి తినడానికి అది అనువుగా ఉన్నది బాతు కనుక చూసుకుంటే బాతు ఏంటంటే నీటిలోంచి చేపల్ని వడపోసి తినడానికి ఈ విధంగా బాతు యొక్క ముక్కు అనేది ఉన్నది వడ్రంగపెట్ట ఏంటి అంటే చెట్లు యొక్క లోపల ఉండే చిన్న చిన్న చీమల్ని వాటిని పట్టుకొని తినడానికి ఉన్నది ఇలా ఏంటంటే ఇక్కడ మనకి కాకి కూడా ఏంటంటే మాంసాన్ని గట్రా చీల్చడానికి వాటికి కొంచెం వంకర తిరిగిన ముక్కు లాంటిది ఉన్నది ఇలా ఒక్కొక్కటి ఏంటి అంటే ఒక్కొక్క విధ వాటి యొక్క ఆహార సేకరణ విధానానికి అనువుగా రూపొంది ఉన్నదని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ స్పంజికలు స్పంజికలు అంటే ఏంటంటే స్పంజికలు అనే జంతువుల్లో చలనం అనేది ఉండదు జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి సో స్పంజికలు అనేవి ఒక జంతువులు అనమాట ఒక రకమైన జంతువులు అయితే అవి స్థిరంగా ఉండిపోతాయి అనమాట వాటిలో చలనం అనేది ఉండదు వాటి యొక్క జీవితకాలంలో ఒకే దగ్గర అలా స్థిరంగా ఉండిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనకి పక్షుల ముక్కులు అనేవి ఇచ్చాడు కదా వాటికి సంబంధించి ఇచ్చాడు పక్షుల ముక్కులు వివిధ రకాలుగా ఉండడానికి కారణం వాటిని గుర్తుపట్టడం కోసమే అయితే ఫస్ట్ రీజన్ ఏంటి అంటే వాటిని గుర్తుపట్టడం కోసమా ఈ పక్షి ఇలా ఉంటుంది ఈ పక్షిలా ఉంటుంది అని గుర్తుపట్టడం కోసం ఒకటి ఫస్ట్ రీజన్ అయితే సెకండ్ రీజన్ ఏంటి అంటే పక్షుల ముక్కులలో వైవిధ్యానికి ఎలాంటి కారణం లేదు సహజంగా జరిగేది సో వాటి యొక్క తేడాల్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు అవి అలానే ఉంటాయి అయితే ఇంకొకటి థర్డ్ రీజన్ ఏంటంటే వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అవి తీసుకునే ఆహారానికి అనువుగా వాటి యొక్క ముక్కుల నిర్మాణం అనేది అమరి అమరి ఉంటుంది ఇలా ఈ మూడు అనేవి పక్షుల ముక్కులకి సంబంధించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ముక్కుతో ఏరడం అని చెప్పి ఇచ్చారు సో ముక్కుతో ఏరడం అంటే ఇప్పుడు సపోజ్ మనకి కోడి తీసుకోండి సో కోడి అనేది ఏం చేస్తుంది గింజల్ని వాటి యొక్క ముక్కుతో ఏరుతూ ఉంటుంది అలాగే వడ్రంగి పిట్ట కనుక చూసుకుంటే దానికి పొడవైన ముక్కు ఉంటుంది కదా దాంతో ఏంటి చెట్టు బెరళ్ళలో తొలగించి వాటిలో ఉన్న చీమల్ని వాటిని చెద్దలని పురుగుల్ని వాటిని తింటూ ఉంటుంది అలాగే కొంగ కనుక చూసుకుంటే నీటిలో ఉన్న పొడవైన దాని ముక్కుతో నీటిలో ఉన్న చేపల్ని వాటిని పడుతుంది అలాగే గద్దలు ఏం చేస్తాయి వాటి యొక్క మాంసాన్ని అవి చేల్చడానికి అవి వీలుగా ఉంటాయి ఇలా మనకి ఈ యొక్క పక్షుల ముక్కుల గురించి ఇచ్చాడు నెక్స్ట్ రామ్చీలకు కనుక చూసుకుంటే పండ్లవి తినడానికి అనువుగా ఉంటుంది కాకి కూడా అలానే ఉ కాకి అలా ఉండదు కాకి వేరొకలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక్కొక్క ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉన్నదని చెబుతూ వచ్చారనమాట అయితే జంతువులు కనుక చూసుకుంటే మాంసాన్ని అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఏంటంటే మాంసాహారాలకి ఉంటాయి వాటికి ఏంటంటే గోర్లు అనేవి పెద్దగా ఉంటాయి మాంసాన్ని చీల్చడానికి అనువుగా అలాగే కుక్కెం లాంటి ముక్కులు అన్ని ఉంటాయి అలాగే పెద్ద పెద్ద గోర్లు అనేవి కూడా ఉంటాయన్నమాట ఇక్కడ తేనెపెట్ట పక్షికి కనుక చూసుకుంటే పొడవాటి సన్నని ముక్క అనేది అవసరం అని చెప్పి చెప్తున్నారు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లకు అనుగుణంగా వాటి యొక్క శరీర నిర్మాణము ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీకు తెలిసాలో కనుక చూసుకుంటే మన పరిసరాల్లో నివసించే కాకులు సర్వసాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలని చనిపోయిన జంతువులు వాటిని తింటాయి సో ఇవి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయని చెప్తున్నారు అందుకని వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు అయితే గద్దలు కూడా గద్దలు కూడా ఈ యొక్క కోవకే చెందుతాయి అందుకని మనకి కాకుల్ని గద్దల్ని వాటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారనమాట నెక్స్ట్ జంతువులు పరపోషకాలు అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు అని చెప్తున్నారు సో మొక్కలైతే తమంతటా తాము ఆహారం తయారు చేసుకుంటాయి కానీ జంతువుల ఆహారం తయారు చేసుకోలేవు కాబట్టి అవి పరపోషకాలు అని చెప్పొచ్చు నెక్స్ట్ కనుక చూసుకుంటే కప్ప ఆహారం ఎలా సేకరిస్తుంది అని అన్నారు సో కప్పకి ఏంటంటే పొడవాటి నాలుక అనేది ఉంటుంది ఆ కప్ప నాలుక కూడా జిగురుగా ఉంటుంది అనమాట సో ఏదైనా కీటకం వైపు దాన్ని నాలుకని విసిరినప్పుడు ఆ జిగురుకి ఆ కీటకం అనేది నాలుకకి అంటుకుపోతుంది సో అలా దాన్ని లాక్కొని మింగేస్తుంది అనమాట సో ఆ విధంగా కప్ప అనేది ఆహారాన్ని సేకరిస్తూ ఉంటుంది అయితే బల్లి కూడా చాలా వరకు అలానే ఆహారాన్ని సేకరిస్తూ ఉంటుంది అన్నమాట ఆవు ఆహారాన్ని ఎలా సేకరిస్తుందంటే ఫస్ట్ ఆవుకి ఆహారం దొరికిన వెంటనే అది ఫస్ట్ ఆహారాన్ని మొత్తాన్ని తినేస్తూ ఉంటుంది సో అలా మనకి ఈ యొక్క మొక్కలపైనే ఆధారపడే జంతువుల్ని శాకాహారులు అంటాము ఆవు మేక బర్రె గొర్రె జిరాఫీ ఒంటె ఏనుగు జింక ఇవన్నీ కూడా మనకి శాకాహారుల కిందకి రావడం జరుగుతుంది అన్నమాట ఇవి పచ్చి లేదా ఎండుగడ్డిని ఆకుల్ని కొమ్మల్ని వాటిని తింటూ ఉంటాయి ఈ ఆవులు అవి ఏం చేస్తాయి ఆవు కానీ గేదె కానీ ఆహారాన్ని తీసుకున్నప్పుడు అవి ఒకేసారి గబగబా నమిలి మింగేసి ఆ తర్వాత జీర్ణాశయంలో ఒక భాగంలో నిలవ చేసుకుంటాయి నిలవ చేసుకొని కాసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని అంతటిని కూడా మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని కొంచెం కొంచెంగా బాగా నములుతూ ఉంటాయి దాన్ని మనం నెమరు వేయడం అని అంటూ ఉంటాం ఈ విధంగా నెమరు వేసే జంతువుల కింద మనం ఆవు గేదె వీటన్నింటిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది ఇచ్చారు అంటే సో జంతువులు అనేవి ఎంత పరిమాణంలో తింటాయి ఏంటి అనేది ఇప్పుడు అనేది ఎక్కువగా పెద్దగా ఉంటుంది సో అది ఎక్కువ ఆహారం అనేది తింటుంది చీమ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆహారం అనేది తీసుకుంటుంది అలా ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఫ్లై కనుక చూసుకుంటే లార్వ దశలో ఉన్నప్పుడు అది ఎక్కువగా తింటుందట కానీ దశలోకి వచ్చిన తర్వాత అది ఆహారం తినాల్సిన అవసరమే ఉండదట ఈ విధంగా ఇచ్చారనమాట నెక్స్ట్ కుక్క ఆహారం అనేది ఎలా సేకరిస్తుంది అంటే కుక్క నాలుగు ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది అయితే ఇక్కడ ఒక బిడ్డ చూస్తే జంతువులలో నీలి తిమింగం అనేది చాలా పెద్దది జంతువుల్లో పెద్ద జంతువు ఏది అంటే నీలి తిమింగలం అని చెప్పిచ్చారు అయితే కుక్కలు కనుక చూసుకుంటే వాటికి పదునైన దంతాలు ఉంటాయి కదా వాటి యొక్క దంతాలను ఉపయోగించి నాలుకను ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి అలాగే సింహం నక్క తోడేలు పులి కూడా పదునైన దంతాలు గోర్లు అవి ఉంటాయి వాటి ద్వారా ఇతర జంతువుల్ని వేటాడి తింటూ ఉంటాయి అన్నమాట సో అలా వేటాడడానికి వాటికి ఆ గోళ్ళు చీల్చడానికి ఆ పళ్ళు దంతాలు అవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే కుందేళ్ళకి ఉడతలకి కా చూసుకుంటే వాటికి పళ్ళు ఉంటాయి అయితే ఆ పళ్ళు చీల్చడానికి వాటికి కాకుండా చిన్న చిన్న గింజలు దుంపలు ఆకులు అవి తినడానికి కొరికి తినడానికి ఎక్కువగా ఆ యొక్క కుందేళ్ళకి ఉడతలకి ఉన్న పళ్ళు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే కుక్కకి పిల్లికి కూడా నోట్లో దంతాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అవి కూడా మాంసాహార జంతువులు కాబట్టి మాంసాన్ని వాటిని తినడానికి ఆ విధంగా అమరి ఉంటాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వేటాడకుండానే ఆహారం సంపాదించడం అని అంటున్నారు సో కొన్ని జంతువులు అనేవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని వేటాడవు సో అలా వేటాడకుండా ఆహారాన్ని సంపాదిస్తాయి అంటున్నారు ఇక్కడ బాత్ కనుక చూడండి అంటే కొన్ని జంతువులు ఏం చేస్తాయంటే తిని వదిలేసిన ఆహారాన్ని తినడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి కదా సో ఇప్పుడు రావందులు అవి ఉన్నాయి అవి ఏం చేస్తాయి రావందులు కానీ కాగులు కానీ ఆహారాన్ని సేకరించు అది కుళ్ళు ఉండిన ఆహారాన్ని ఏంటంటే తింటూ ఉంటాయి అన్నమాట సో అలాగా అవి ఆహారాన్ని సంపాదిస్తూ ఉంటాయి నెక్స్ట్ బాతు ఆహారాన్ని తీసుకునే విధానం కనుక చూసుకుంటే బాతు చూసారా చిన్న చిన్న పళ్ళలాగా ఉన్నాయి ఇక్కడ సో ఈ పళ్ళు ఏం చేస్తాయి అంటే నీటిలో అది చేపల్ని పట్టుకున్నప్పుడు చేప అనేది నీటిలో ఉండి ఆ యొక్క పళ్ళ మధ్యలోంచి నీరు అనేది పోయే విధంగా అంటే ఇక్కడ దీనికి పళ్ళు అనేవి ఈ యొక్క నోరు అనేది ఒక వడపోత సాధనంలాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట సో అలా చేపలు అనేవి పట్టి నీటిని ఆ యొక్క గ్యాప్లోంచి వదిలేస్తూ ఉంటుంది అలా దీనికి పళ్ళు అనేవి చేపలు పట్టడానికి అనువుగా ఉంటాయి సో కనికి కనిపించలేనంత చిన్నవిగా మనకి ఉంటాయి అనమాట నెక్స్ట్ నీటి తిమింగలం నూట పది నుండి నూట అరవై టన్నుల బరువు ఉంటుందట అలాగే ఇరవై నుండి ముప్పై మీటర్ల పొడవు అనేది ఉంటుంది సో నూట పది నుండి నూట అరవై మీ నూట అరవై టన్నుల బరువు ఉంటుంది ఇరవై నుంచి ముప్పై మీటర్ల పొడవ అనేది ఉంటుందట నీటి తిమింగలం అనేది నెక్స్ట్ కనుక చూసుకుంటే జలక ఆహారం ఎలా సేకరిస్తుంది అని అంటున్నారు అలాగే మనకి బాతు ఎలా ఆహారాన్ని సేకరిస్తుందో చేపలు కూడా అలానే ఆహారాన్ని సేకరిస్తాయి చేపలకు కూడా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి సో ఆ పళ్ళు కూడా చేపలకు ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట నెల నెక్స్ట్ జలగ అనేది ఆహారం ఎలా సేకరిస్తుంది అని చెప్పించారు ఈ జలగా అనేది మనకి చెరువులు కాలు గట్ల పైన నడిచేటప్పుడు ఎక్కువగా ఈ జలగలు నత్తలు పాములు వాటిని చూస్తూ ఉంటాం కదా సో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకి జలగ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే పశువులు అవి చెరువులు కాలువల వద్దకు వెళ్ళినప్పుడు వాటి శరీరానికి జలగలు అనేవి అంటుకుపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనుషులకు కూడా జలగలు అనేవి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి పట్టుకొని సో అలా ఈ జలగలు రక్తాన్ని పీల్చడానికి వాటి యొక్క నోటి చుట్టూ కూడా ఏముంటాయంటే చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి సో జలగకి రక్తాన్ని పీల్చడానికి ఏ అవయవాలు ఉంటాయి అంటే చూషకాలు సో ఈ చూషకాలు అనేవి రక్తాన్ని పీల్చడానికి అనువుగా ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ఆహార సేకరణ పద్ధతులు అనేవి ఇచ్చారు సో జంతువులను పరిశీలించి అవి ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తున్నాయని తెలుసుకోమన్నారు నెక్స్ట్ కొన్ని జంతువులు అనేవి రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ అనేవి చేస్తూ ఉంటాయి సపోజ్ బొద్దింక ఎడారి సరీసృపాలు కానీ ఎలుకలు గుడ్లగూబలు గబ్బిలాలు మాతులు అంటే రెక్క పురుగులు ఇలాంటివన్నీ కూడా రాత్రి వేళల్లోనే ఆహారాన్ని సేకరిస్తూ అన్నమాట పగటి వేళల్లో ప్రదేశాల్లో దాక్కుంటూ ఉంటాయి రాత్రి వేళలో తిరుగుతూ ఉంటాయి వీటిని మనం నిశాచర జీవులు కూడా అంటూ ఉంటాం నెక్స్ట్ ఆహారపు గొలుసు సో ప్రకృతిలోని ఈ మొక్కల మధ్య జంతువుల మధ్య ఒక సమతుల్యత అనేది ఉంటుంది అంటే ఈ ఆహారపు గొలుసు వల్లనే సో ఆహారపు గొలుసు అంటే ఏంటో చూద్దాము ఇక్కడ మనకి చూస్తే కొలంలో గుడ్లు లార్వాలని చేపలు కప్పలు అనేవి తింటున్నాయి ఈ చేపలు కప్పలు కొంగకి ఆహారం అవుతున్నాయి ఇలా ఏంటంటే ప్రతి జంతువు కూడా ఇంకొక జంతువుకు ఆహారంగా ఉండి సో ప్రతి దాన్ని కూడా సమతుల్యం అనేది చేస్తుంది ఇప్పుడు సపోజ్ ఈ కప్పలనేవి లేవనుకోండి కప్పలనేవి లేనప్పుడు ఈ యొక్క గుడ్లు చా అంటే ఈ ఏవైతే చేప కప్పలనేవి లేనప్పుడు చేపలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో ఇంకా ఆప్షన్ అనేది ఉండదు అలా ఇప్పుడు ఈ కొంగలనేవి లేవనుకోండి కప్పలనేవి పెరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ప్రతి జీవి కూడా ఇంకొక జీవికి ఆహారంగా ఉండడం వల్ల ప్రకృతి అనేది ఒక సమతుల్య స్థితిలో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నూట యాభై మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీస్ రూపాల నుంచి పక్షులు ఉద్భవించాయి సో పక్షులు ఎలా ఉద్భవించాయట నూట యాభై మిలియన్ సంవత్సరాలకు పూర్వము ఈ మిసోజోయిక్ యుగం నుంచి సరీస్ రూపాలు అనేవి ఉద్భవించాయని చెబుతూ ఉన్నారు సో అలా ఆహారపు గొలుసు గురించి మనకి ఇచ్చారు కదా సో అది ఆహారపు గొలుసు అంటే ప్రతి జంతువు కూడా ఇంకొక జంతువుని తినడం ద్వారా మనకి ప్రకృతిని సమతుల్యం చేస్తూ ఉంటుంది అయితే ఈ ఆహారపు గైల్స్ అనేది ఒక సరళ రేఖలోనే ఉండాల్సిన అవసరం లేదు సో ఒకదానితో ఒకటి సాకోపు సాకులుగా కూడా చీలి ఒక ఆహార జాలకంగా ఏర్పడుతుంది దీని గురించి మనకి ప్రీవియస్ అంటే హయ్యర్ క్లాసెస్లో ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ కనుక చూసుకుంటే పిల్లి అనేది ఎలుకని తింటుంది ఇప్పుడు నక్క ఉన్నదంటే పిల్లిని తింటుంది అలాగే సింహం ఉన్నదంటే పిల్లిని తింటుంది అలాగే ఇక్కడ గడ్డి జింక అనేది గడ్డిని తింటుంది పులి జింకను తింటుంది సింహం జింకను తింటుంది ఇలా మనకి వేస్తూ ఉంటాడు అంటే ఏంటంటే ఇక్కడ ఒకే విధంగా ఉండాల్సిన అవసరం అనేది లేదు సో ఇప్పుడు పులి జింకను తింటుంది కదా అని సింహం తినడం మానేస్తుందా మానదు కదా సింహం కూడా తింటుంది ఇలా మనకి ఆహారపు గోల్స్ అనేది ఒకే విధంగా ఉండాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు పంటల్ని కాపాడుకోవడానికి చాలా రకాల పురుగు మందులు అవి వేస్తూ ఉన్నారు కదా సో వాటి వల్ల ఏంటంటే చాలా కీటకాలు చనిపోతూ ఉన్నాయి సో అలా కీటకాలు తినే కప్పలనేవి సారీ కీటకాలు అనేవి చనిపోతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కప్పలనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట సరే ఇక్కడ మనకి విపరీతంగా ఈ పురుగు మందులు అవి వాడుతూ ఉన్నారు కదా వాటి వల్ల ఏంటంటే అవి విషపూరితపై అయిపోయిన కీటకాలను తినడం వల్ల కప్పలనేవి విపరీతంగా చనిపోతూ ఉన్నాయి సో కప్పలు చనిపోతే మనకి మిగతా జీవులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో అలా కూడా ఒక అసమతుల్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది సో కప్పలనేవి ఈ కీటకాలను తింటేనే సో సమతుల్యంగా ఉంటూ ఉంటాయి కదా ఇలా ఏంటంటే కప్పలనేవి చనిపోతూ ఉంటే మళ్ళీ కీటకాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి నెక్స్ట్ జంతు సమూహాలు ఆహారం సో జంతువులు అనేవి మాక్సిమం ఏంటంటే గుంపులుగా నివసిస్తాయి ఏనుగులు కానీ చీమలు కానీ కొన్ని పక్షులు కానీ ఇలా ఏంటంటే గుంపుల్లోనే నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ చీమల ప్రపంచం అని ఇచ్చాడు చీమలు అనేవి చాలా రకాల పనులు చేస్తూ ఉంటాయి అయితే ఈ పను పనుల్లో కూడా విభజన అనేది ఉంటుందన్నమాట చీమల గుంపులో కూడా రకరకాల చీమలు అనేవి ఒక గుంపుగా ఏర్పడి ఉంటాయి వాటిలో ముఖ్యంగా కూలీ చీమలు రక్షణ చర్యలు చేపట్టే కొన్ని సైనిక చీమలు ఉంటాయి ఆడ మగ చీమలు ఇలా అన్ని జీ అన్ని చీమలు కలిపి ఒక గుంపులో నివసిస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని ఏంటంటే ఆహార సేకరణ చేస్తాయి కొన్ని ఆహార నిల్వ బాధ్యతలు అనేవి తీసుకుంటాయి ఇలా అన్ని పనులు కూడా సమానంగా గుంపులో పంచుకొని చేస్తూ ఉంటాయన్నమాట సో మనం ఆవుల్ని పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలని పెంచుతాయి సో మనం ఇప్పుడు పాలు వాటి కోసం ఏంటి ఆవులు పెంచుతున్నాం కదా అలాగే చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలని పెంచుతూ ఉంటాయట ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అనమాట నెక్స్ట్ ఎడారి జంతువులు చాలా వరకు నిసాచరులు పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి సో అవి రాత్రిపూటే వచ్చే ఆహార సేకరణ అవి చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఉదయం పూట చాలా ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకోలేక బొరియల్లోనే దాక్కుంటూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చీమలు చూసారా సో చీమలు అనేవి కూడా రైతులకి మంచి మిత్రులు అని చెప్తున్నారు సారీ చీమలు అనేవి రైతులే మంచి రైతులు అని చెప్తున్నారు ఎందుకంటే చీమలు ఒక రకమైన శిలింద్రాన్ని ఆహారంగా తీసుకుంటాయట సో దానికోసం చిన్న చిన్న ఆకుల్ని ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పులాగా వేసి అందులో ఆ సిలింద్రాన్ని పెంచుతూ ఉంటాయట సో అలా మనకి ఇక్కడ చీమల గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇది యొక్క లెసన్కి సంబంధించి ఇందులో పెట్టు కనుక చూసుకుంటే చిరుత పిల్లి సారీ చిరుత పులి పిల్లి కుటుంబానికి చెందింది ఇది పన్నెండు నుండి పదిహేడు సంవత్సరాల పాటు జీవిస్తుంది సో చిరుత అనేది పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాలు జీవిస్తుందట ఏ కుటుంబానికి చెందింది అంటే పిల్లి కుటుంబానికి చెందిందని చెప్తున్నారు నెక్స్ట్ పక్షులను కూడా సకశేరుకాలు అంటారు కారణం వీటికి వెన్నుముక ఉండడమే సో పక్షుల్ని సకశేరుకాలు అంటారు వెన్నుముక్క ఉండడం వల్ల సకశేరుకాలు అని అంటున్నారు ఇది మనకి లెసన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం పదార్థాలు వస్తువులు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్